Welcome to Superfoods. Today's superfood is sapota, chiku. Mostly andaru ee sapota ishtapadtaru endukante super taste tho paatu indulo boladani health benefits kuda unnai avento telusukundam. ఈ సపోటా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మోస్ట్లీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడుతుంటారు. సీజనల్గా వచ్చినప్పుడు దీన్ని అసలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే టేస్టే కాదు, ఇందులో బోలెడన్ని వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీకి కావాల్సినవన్నీ ఈ బుజ్జి ఫ్రూట్లో ఉంటాయి. మీకు కూడా ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కావాలంటే సపోటాని అస్సలు మిస్ చేసుకోకండి డైట్లో. యాక్చువల్లీ ఈ సపోటాలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సో హ్యాపీగా మనకి ఎనర్జీ కావాలన్నప్పుడు ఈ సపోటాని ఇన్స్టెంట్గా తీసుకుంటే మనకి ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. అలాగే వైటమిన్ ఏ, వైటమిన్ సి, నియాసిన్, ఫోలేట్, ప్యాంథోనిక్ యాసిడ్, మినరల్స్లో అయితే స్పెషల్లీ ఐరన్, పొటాషియం, కాపర్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే మంచిగా డైట్ ప్లాన్ చేసుకుని డైట్లో అన్నీ ఉండేటట్టు చూసుకోవడం, అలాగే అపీరెన్స్ విషయంలో కూడా కేర్ తీసుకుంటున్నారు. ఇంతకు ముందు అంటే ఏ ఒక్క క్రీమ్స్ అప్లై చేసుకోవడం, అన్నీ ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం జరిగేది. కానీ ఇప్పుడు ఈ సపోటా కనుక మనం డైట్లో యాడ్ చేసుకుంటే మన స్కిన్కి చాలా చాలా బెనిఫిట్ చేస్తుంది. ఎందుకంటే సపోటాలో స్పెషలీ వైటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ మూడు కూడా స్కిన్కి చాలా బెనిఫిట్ చేస్తాయి, మన రింకిల్స్ని తగ్గిస్తాయి, అలాగే స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈవెన్ సపోటాను మనం తినడంతో పాటు ఎక్స్టర్నల్గా ఫేస్ మీద అప్లై చేసుకున్నా కూడా సాఫ్ట్నెస్ అనేది వస్తుందట. అలాగే మన ఏజింగ్ తగ్గుతుందట సపోటాతో, ఎందుకంటే ఇందులో వైటమిన్ ఈ ఉంటుంది కదా. సో రింకిల్స్ తగ్గుతాయి అన్నమాట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఏజింగ్ని తగ్గిస్తాయి. అలాగే ఇందులో ఉండే వైటమిన్ ఏ, వైటమిన్ సి చాలా గ్లో ఇస్తుందట స్కిన్కి. సో మనం అపీరెన్స్ స్కిన్ విషయంలో మంచి కాంప్లెక్షన్ గ్లో ఉండాలి అనుకుంటే డెఫినెట్గా దీన్ని డైట్లో యాడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ హెల్దీ హెయిర్, హెల్దీ స్కిన్ ఉండాలని కోరుకుంటారు కదా. దాంతో అపీరెన్సే చేంజ్ అయిపోతుంది, చాలా చాలా మంచిగా కనిపించవచ్చు కదా. అందులో భాగంగానే సపోటాను కూడా డైట్లో యాడ్ చేసుకుంటే స్కిన్తో పాటు హెయిర్కి కూడా సూపర్ బెనిఫిట్స్ చేస్తుంది అన్నమాట. ఈ సపోటా సీడ్స్ ఉంటాయి కదా, సపోటాలో ఉండే గింజలు, దీంతో ఆయిల్ కూడా దొరుకుతుంది. సో సపోటా సీడ్ ఆయిల్ అని దొరుకుతుంది అన్నమాట. అది కనుక మనం స్కాల్ప్కి అప్లై చేస్తే కనుక చాలా బెనిఫిట్ చేస్తుందట. అలాగే మనం ఇంటర్నల్గా తీసుకున్నా కూడా సపోటాలో ఉండే న్యూట్రియంట్స్, మినరల్స్, ఐరన్ ఇవన్నీ ఉంటాయి కదా, దానివల్ల కూడా మనకి హెల్దీ హెయిర్ ఉంటుంది. అలాగే ఈ సపోటా సీడ్స్ని పేస్ట్ చేసి దాన్ని క్యాస్టర్ ఆయిల్తో మిక్స్ చేసి కనుక స్కాల్ప్కి అప్లై చేస్తే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయట, అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుందట. సో మంచి హెల్దీ హెయిర్ కావాలంటే ఈ సపోటాని డైట్లో మిస్ చేసుకోకండి. ఈ జనరేషన్లో చిన్న పిల్లలు కూడా ఐసైట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా స్పెట్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మెయిన్ ల్యాక్ ఆఫ్ డైట్ కూడా దీనికి మోస్ట్లీ రీజన్స్ ఉంటాయి. సో డైట్ విషయంలో చిన్నప్పటి నుంచే పిల్లలకి కన్నా మంచిగా కేర్ తీసుకుంటే వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ వాళ్ళకి డైట్లో యాడ్ చేస్తే ఐ విజన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఈవెన్ పిల్లలకు ఒకవేళ సైట్ చిన్నప్పటి నుంచే వచ్చినా కూడా డైట్లో మనం ప్రాపర్ కేర్ తీసుకుంటే మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఇప్పుడు మనం సపోటాను తీసుకుంటే ఇందులో వైటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది. సో ఐ హెల్త్కి చాలా బెనిఫిట్ చేస్తుంది. ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా విజన్ ఇంప్రూవ్ చేస్తుందట దీన్ని డైట్లో యాడ్ చేసుకుంటే కనుక. సో అస్సలు మిస్ చేసుకోకండి, ఎందుకంటే మనకి ఐ హెల్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బయట ఏం తినాలన్నా, ఎక్కడ పడితే ఏం కొనుక్కొని తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి కదా. సో ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు, అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు సడన్గా మనకి ఏమీ దొరకలేదనుకోండి, చక్కగా ఇలా బండిల మీద సపోటాలు, బనానాస్ అమ్ముతుంటారు కదా, హ్యాపీగా సపోటాలు తీసుకొని తినేశారనుకోండి, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. ఎందుకంటే సపోటాలో మనకు కావాల్సినన్ని న్యూట్రియంట్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి, అలాగే గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. అప్పటి వరకు మనకు ఆకలితో ఉన్న వీక్నెస్ అంతా మనం ఓవర్కమ్ చేయొచ్చు. అందుకే ఈవెన్ అథ్లెట్స్కి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారట సపోటాలు తినమని. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇన్స్టెంట్గా ఎనర్జీ అందుతుందట. మనం హెల్దీగా ఉండడం కోసం మనం ఎక్కువగా కేర్ చేయాల్సింది మన డైట్ ప్లాన్ మీదే. ఎందుకంటే ఏమైనా డిసీజెస్ ఉన్నా మెడిసిన్స్ తీసుకోవడంతో పాటు
డైట్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ఎందుకంటే మనం డైట్ తో దేన్నైనా ఓకం చేయొచ్చు. లైక్ లాంగ్ లాస్టింగ్ డిసీజెస్ ఉంటాయి కొన్ని, ఆస్తమా, థైరాయిడ్, డయాబెటీస్, వీళ్ళందరూ కూడా డైట్ తో ఈ డిసీజెస్ ని ఓకం చేయొచ్చు. ఇప్పుడు క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద డిసీజెస్ ఉంటాయి, వీటి నుంచి కూడా మనం సేఫ్ గా ఉండాలంటే మనం తీసుకునే డైట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. లక్కీగా ఆల్మోస్ట్ చాలా ఫ్రూట్స్ లో తీసుకున్న, వెజిటబుల్స్ లో తీసుకున్న యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ సపోటాలో కూడా పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్, వైటమిన్ ఏ, డైటరీ ఫైబర్ ఉంది కదా, ఇవన్నీ కూడా మనల్ని క్యాన్సర్స్ నుంచి సేఫ్గా ఉంచుతుందంట. స్పెషల్లీ కాలన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్స్ నుంచి సపోటా సేఫ్గా ఉంచుతుందట. జనరల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ మంచి డైట్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి వీక్నెస్ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, వాళ్ళు మంచి డైట్ తీసుకోవాలి. అలాంటి వాళ్ళకి సపోటా చాలా బెనిఫిట్ చేస్తుంది, ఎందుకంటే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్, న్యూట్రియంట్స్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తాయి. అయితే ప్రెగ్నెంట్ ఉమెన్ ఏం తీసుకున్నా కూడా డాక్టర్ అడ్వైస్తో తీసుకోవడం బెటర్. ఈ మంచి టేస్టీ ఫ్రూట్లో మినరల్స్ ఉంటాయి మంచిగా, ఐరన్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, ఫాస్ఫరస్, సెలీనియం, ఇవన్నీ కూడా బోన్ గ్రోత్కి చాలా చాలా బెనిఫిట్ చేస్తుంది. అలాగే సపోటాలో మెగ్నీషియం ఉంటుంది కదా, ఇది బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. సో బీపీని కంట్రోల్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి మనకి ఎనీమియా నుంచి కూడా కాపాడుతుంది అన్నమాట. సో సపోటాని డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల బీపీ లెవెల్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు, అలాగే ఎనిమిక్గా ఉండే వాళ్ళకి హెమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. అలాగే చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ సపోటా చాలా చాలా బెనిఫిట్ చేస్తుంది, ఎందుకంటే ఇది మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుంది. సో దానివల్ల మనం హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేయొచ్చు. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు సపోటాని డైట్లో అస్సలు మిస్ చేసుకోకండి. ఈ రోజుల్లో అందరికీ నిద్ర లేకపోవడం కామన్ ప్రాబ్లం అయిపోయింది, అలాగే యాంగ్జైటీ, ప్రతి దానికి ఎక్కువగా ఆలోచించడం, యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం, డిప్రెషన్, ఇవన్నీ చాలా కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఒకప్పుడు ఇవన్నీ చాలా రేర్గా వినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇవన్నీ కామన్గా వినిపిస్తున్న మాటలు. అయితే వీటిని ఓవర్కమ్ చేయాలన్నా ఏవో మెడిసిన్స్ తీసేసుకోవాల్సిన అవసరం లేదు, మంచిగా మన మైండ్ని కామ్గా ఉంచుకోవాలి, మంచి డైట్ తీసుకోవాలి, దాంతో వీటన్నింటినీ మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో సపోటాలో బేసిక్గా మంచి న్యూట్రియంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇది స్లీప్లెస్నెస్ని తగ్గిస్తుందట, యాంగ్జైటీని తగ్గిస్తుందట, డిప్రెషన్ని తగ్గిస్తుందట, మన మూడ్ స్వింగ్స్ని కూడా తగ్గిస్తుందట, నర్వ్స్ని కామ్గా ఉంచుతుందట. సో అస్సలు మిస్ చేసుకోకండి, ఎక్కువగా యాంగ్జైటీగా ఫీల్ అయ్యేవారు ఈ సపోటా ఫ్రూట్ని. సపోటాని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చాలా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే లక్కీగా సూపర్ టేస్టీగా ఉంటుంది, అలాగే బోల్డ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ సపోటాని ఫ్రూట్ సాలడ్లో తినొచ్చు, జ్యూసెస్ రూపంలో తీసుకోవచ్చు, డెజర్ట్స్లో తాగొచ్చు, మిల్క్ షేక్స్గా తీసుకోవచ్చు, అలాగే స్మూతీస్ చేసుకోవచ్చు. సపోటాని వేరే ఫ్రూట్స్తో మిక్స్ చేసి స్మూతీస్ చేసుకోవచ్చు, లైక్ బనానా చీకు స్మూతీ చేసుకోవచ్చు. సో మంచిగా ఓట్స్, డేట్స్ అండ్ సపోటాతో ఒక స్మూతీ చేసుకుని హ్యాపీగా బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. అలాగే మన కివీ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, సో ఈ కివీ సపోటా స్మూతీ బౌల్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టర్డ్ ఫ్రూట్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా దానికి కూడా, సో ఈ కస్టర్డ్ ఫ్రూట్ అండ్ సపోటా మిక్స్ చేసి సాలడ్గా తినొచ్చు, ఐస్ క్రీమ్స్లో తీసుకోవచ్చు, సో మిల్క్ షేక్స్గా, ఫ్రూట్ క్రీమ్గా, సో బోనడన్ని ఫార్మ్స్లో మనం ఈ సపోటాని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. స్పెషల్లీ పిల్లలకైతే చాలా చాలా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసి ఇవ్వచ్చు. సో చూసారు కదా ఈ సపోటాకి సూపర్ టేస్ట్తో పాటు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. నెక్స్ట్ ఇంకో సూపర్ ఫుడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ హెల్దీ డే, టేక్ కేర్.